ఈ రోజున సరిహద్దులో యుద్ధాలు యుద్ధ వాతావరణం ఉంది, యుద్ధం జరుగుతూ ఉంది, యుద్ధానికి తగ్గిశారు. నాకు ముందే చెప్పారు, చాలా కష్టం సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాల క్రితం చెప్పారు ఎలక్షన్ల ముందు యుద్ధం రాబోతుందని. అంటే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ రోజున నేను మన ఆదోనీకి వెళ్ళినప్పుడు, మస్జిద్కి పోయినప్పుడు అక్కడ ముస్లిం ప్రజలకు కూడా ఒకటే చెప్పాను, ఎవరూ కూడా ఇక్కడ దేశభక్తి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో హిందువులు ఎంత సమానమైన హక్కు ఉందో, ముస్లింలు కూడా అంత సమానమైన హక్కు ఉంది. ఈ భారతదేశం అన్ని సంస్కృతుల్ని అన్ని మత ధర్మాలని కాపాడే చాలా బలమైన సమాజం. పాకిస్తాన్లోనున్న హిందువులకి ఎంత స్థానం ఇస్తారో నాకు తెలియదు, కానీ భారతదేశం ముస్లింలు గుండెల్లో పెట్టుకుంటే ఒక అజరుద్దీన్ క్యాప్టెన్ చేశారు, ఒక అబ్దుల్ కలాంని ప్రెసిడెంట్ చేశారు. అంత గొప్ప ధార్మిక దేశం, అలాంటి ధార్మిక దేశంలో ముస్లింలు దేశభక్తి ప్రూవ్ చేసుకోవాలన్న వాదనని నేను చాలా బలంగా ఖండిస్తాం. పేరు నిన్న ఆదోనిలో కూడా చెప్పాను, కర్నూలులో కూడా చెప్పాను, యుద్ధ వాతావరణ సమయంలో మత సమగ్రతకి భంగం కలిగే పరిస్థితులు వచ్చినప్పుడు జన సైనికులందరికీ మత గొడవలు మత కలహాలు సృష్టించే పరిస్థితి వస్తే మీరు అడ్డంగా ఉండండి, మత సంరక్షణను కాపాడండి, మతాల మధ్య గొడవలంటే ఆపండి, వీటన్నిటికీ మీరు సంసిద్ధులు కండి. అలాగే అలాగే నేను కోరుకుంటుంది కూడా, ముఖ్యంగా రాయలసీమ యువతలో చాలా బలమైన మార్పు కోరుకుంటా ఉన్నారు. 2009లో పార్టీ పెట్టినప్పుడు తిరిగి దాన్ని దెబ్బ కొట్టింది కూడా అగ్రనాయకత్వానికి బలం. కానీ ఎందుకంటే, ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఆసియాలతో వచ్చిన జయప్రకాష్ నారాయణ గారు రాజకీయాల్లో ఉండలేకపోయారు. ఎంతో చేద్దాం అనుకున్న చిరంజీవి గారికి సచపడనివ్వలేదు. ఆశయాలు ఒమ్ముక కొన్ని పరిస్థితులు ముందుకెళ్ళలేకపోవచ్చేమో, కానీ నేను ఎలాంటి వ్యక్తి అంటే పోతే ప్రాణాలు పోవాలి కానీ ఆశయాలు అయితే చంపుకోను. అంతమంది కుర్రోళ్ళు ఉన్నారు, అక్కడ నుంచున్నారు యువత, ఉన్నారు వీళ్ళందరికీ కావాల్సింది బలమైన ఉపాధి అవకాశాలు కావాలి. మొన్న మధ్యన అనంతపురంలో ఇలా యువతతో మాట్లాడుతూ ఉంటే కొంతమంది రాజకీయ నాయకులు నా దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, మీరందరినీ ఇలా ఏకంగా చైతన్యం చేస్తే మేము రాజకీయాలు ఎలా చేయాలి రాయలసీమలో అని. అంటే మీరు చైతన్యవంతులు అవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు, ఎందుకంటే కుటుంబాల ఆధిపత్యం పోతుంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు వర్గ పోరాటాలకి భయపడితే, ఎదుర్కొనే ధైర్యం లేకపోతే మిమ్మల్ని ఎదుర్కోమని చెప్పట్లేదు, మీ ప్రాణాలని పణంగా పెట్టమని చెప్పట్లేదు, కానీ మార్పు కావాలని చెప్పి చాలా బలమైన సంకల్పం అయితే పెట్టండి. ఆ మార్పు నేను తీసుకొస్తాను, మీరు నాకు మద్దతు పలకండి చాలు, మార్పు నేను పట్టుకొస్తాను. తెలుగు రాష్ట్రాలలో జనసేన పార్టీ లేకుండా రాజకీయం ఎవరు నడపలేరు, ఆ మాట నేను మీకు ఇస్తున్నాను. ఎందుకంటే వేల కోట్లో ఉన్న వ్యక్తులు, ఆధిపత్యం బాగా జిల్లాలో ఆధిపత్యం ఉన్న కుటుంబాలే రాజకీయం నడుపుతున్న దానికి కాన్శీరామ్ గారి స్ఫూర్తితో నేను మీకు చెప్తున్నాను, ఆళ్ళగడ్డలో ఈ ఆధిపత్యాల పోరుని ఖచ్చితంగా బీటలు తీస్తాం. సరికొత్త బడుగు బలహీన వర్గాల నుంచి ఇప్పటిదాకా అధికారం చూడని సమూహాల నుంచి నేను కొత్త నాయకులను తయారు చేస్తాను. కష్టమైనా సరే, ఎన్ని సంవత్సరాలైనా సరే నేను తీసుకొస్తాం. అలాగే విద్యార్థులకి